గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బ్రదర్స్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్ లో చూస్తే కనుక ఒక 72 పాయింట్ల వరకు మార్కెట్ నష్టపోయింది. ఓపెనింగ్ లో చూస్తే కనుక మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అయింది, 11,700 స్థాయి లెవెల్ని కూడా దాటింది. కానీ 11,700 అనేది చాలా కీలకమైన రెసిస్టెన్స్ గా ఇంత క్రితం మనం అనుకున్నాము. ఎందుకంటే ఒక 3 వారాల క్రితం 11,700 లెవెల్స్ వెళ్ళి ఆ తర్వాత ఒక 600 పాయింట్ల వరకు రియాక్షన్ అవడం మంచిగా, అలాగే ఒక 3 నెలల క్రితం కూడా చూస్తే కనుక 11,700 దగ్గర ఒక ప్రీవియస్ మేజర్ టాప్, ఒక గరిష్ట స్థాయి ఏర్పడి అక్కడ నుంచి రియాక్షన్ రావడం చూస్తున్నాం. అదొక సెల్లింగ్ జోన్ గా మనం భావించవచ్చు. 3వ అటెంప్ట్లో అంటే డబుల్ టాప్ ప్యాటర్న్ ని టెస్ట్ చేస్తూ ఈ 3వసారి ప్రయత్నించింది 11,700 దగ్గర. 3వ అటెంప్ట్లో కూడా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చి చివరికి మార్కెట్ 11,600 స్థాయి కింద క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్ లో మార్కెట్ లో ఒక కరెక్షన్, ఈ రియాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంచుమించు ఒక 7-8 ట్రేడింగ్ సెషన్స్ గా మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతూ ఒక 600 పాయింట్లు అంటే 4-5% వరకు నిఫ్టీ పెరిగింది. 5% అంటే జనరల్గా ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకుంటున్నట్టు అని ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాము. పైగా మార్కెట్ షార్ట్ టర్మ్ లో కొంచెం ఓవర్బాట్ పొజిషన్కి రావడము, ఒక కన్సాలిడేషన్ డ్యూ ఉంది కాబట్టి మార్కెట్ లో ఒక కరెక్షన్ అనేది కనిపించింది. వల్ల మార్కెట్ ఎగ్జాక్ట్ మన సపోర్ట్ చెప్పలేదు. ఎందుకంటే ఈ లాస్ట్ 1 వీక్ చూసే ట్రేడింగ్ రేంజ్ కానీ మార్కెట్ బాగా ర్యాలీ ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ అయితే కొంచెం దూరంలో ఉంది. సో బట్ కానీ మార్కెట్ 11,500 దగ్గర ఒక స్వల్ప సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల్లో 11,500 దగ్గర మార్కెట్ నిలబడితే మార్కెట్ కొంచెం స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకోవచ్చు. ఈ 2-3 రోజుల్లో వచ్చే కరెక్షన్ మార్కెట్ లో ఒక నార్మల్ హెల్తీ టెక్నికల్ రియాక్షన్ కావచ్చు. ఎందుకంటే ఒక 600 పాయింట్ పెరిగిన తర్వాత ఒక కరెక్షన్ రావడం అనేది మంచిదే. ఎందుకంటే మార్కెట్ ఇలాగనక బాగా పెరిగిందండి, హై లెవెల్ లో మరింత కరెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి. సో ప్రతి యాక్షన్ కి ఒక్కొక్క రియాక్షన్ వస్తూ ఉంటే మార్కెట్ కి ఒక సేఫ్ ఆప్షన్ ఉంటుంది అనుకోవచ్చు. ఇవాళ ఒకసారి మనం మార్కెట్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ సర్ప్రైజింగ్ గా స్ట్రాంగ్ గా పెరిగింది, ఒక 1% పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 300 పాయింట్ పైగా బాగా లాభపడింది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 0.6% పెరిగింది. అలాగే మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఒక 1% పెరిగింది. అలాగే మనకి ఆటో స్టాక్స్, అలాగే మనకి మెటల్ స్టాక్స్ ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. కానీ ఇవాళ మోస్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే అంటే ఐటీ సెగ్మెంట్. ఇవాళ ఇంచుమించు ఒక 5% వరకు ఐటీ ఇండెక్స్ పెరిగింది, పడింది. దీనికి ప్రధానమైన కారణం అందరికీ తెలిసిందే, ఇన్ఫోసిస్ గురించి ఒక నెగటివ్ వార్త రావడంతో ఇన్ఫోసిస్ ఓపెనింగ్ లోనే ఒక 10% 10% వరకు రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మార్కెట్ కూడా కొంచెం ప్రస్తుతానికి డిసప్పాయింట్ అయింది. అలాగే ఇవాళ మనకి ఓవరాల్గా ఫార్మా ఒక 2% వరకు పెరిగింది. ప్రైవేట్ బ్యాంక్స్ లో ఒక రికవరీ స్ట్రాంగ్ అప్ట్రెండ్ అనేది మనం రావడం మనం చూస్తున్నాము. సో ఆన్ ది హోల్ మార్కెట్ ఇవాళ నెగిటివ్ గా క్లోజ్ అయింది. కానీ సర్ప్రైజింగ్ గా అడ్వాన్సెస్ చూస్తే కనుక నిఫ్టీ 50లో ఒక 27 కనిపిస్తుంది, డిక్లైన్స్ మటుకు ఒక 23 కనిపిస్తుంది. అడ్వాన్సెస్ బెటర్ గా ఉంది కాబట్టి సో ఈ హెవీ వెయిట్ వల్లే మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది తప్ప కానీ ఓవరాల్ గా బ్రాడ్ మార్కెట్ సెంటిమెంట్ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ బాగా రికవర్ బాగా పాజిటివ్ గానే ఉందనుకోవచ్చు. ఇది మార్కెట్ లో ఒక పాజిటివ్ లక్షణం కూడా, పాజిటివ్ ఇండికేషన్ కూడా మనం అనుకోవచ్చు. ఇవాళ ఒకసారి మనం టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూద్దాం. ఇవాళ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 2,800 క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక ఇవాళ ఫార్మా స్టాక్స్ ర్యాలీకి ఒక ప్రధానమైన కారణం అనుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక 2,600 నుంచి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 2,800 వరకు ఇవాళ పెరిగింది. కానీ ఇమీడియట్ షార్ట్ టర్మ్ లెవెల్ చూస్తే కనుక రెసిస్టెన్స్ 2,850 దగ్గర కనిపిస్తుంది. సెప్టెంబర్ 3వ వారం 2వ వారం చూస్తే కనుక 2,850 దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడ ఒక రియాక్షన్ ఏర్పడింది. అలాగే జూన్ లో కూడా ఇంచుమించు 2,850 దగ్గర ఒక టాప్ ఏర్పడింది. కాబట్టి ఫర్దర్ గా అప్డేట్ వెళ్ళాలంటే ఈ లెవెల్ లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది 2,850. ఆ కన్సాలిడేషన్ అనంతరం కనుక రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ చేసిందంటే 2,850 అప్పుడు 3,100 నెక్స్ట్ టార్గెట్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది డాక్టర్ రెడ్డి ల్యాబ్ లో. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే 2,850 షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ముఖ్యంగా ఫ్యూచర్స్ ట్రేడర్స్ వాళ్ళు రెసిస్టెన్స్ దగ్గర తీసుకోకుండా ఒకటి సపోర్ట్ దగ్గర తీసుకోవాలి, లేదంటే రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు మార్కెట్ ఫ్రెష్ అప్ ట్రెండ్ లో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 2,850 బ్రేక్అవుట్ అయ్యింది అప్పటి ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 3% పైగా పెరిగింది. ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్
ఐసీసీ బ్యాంక్ చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ వెయిటేజ్ ఉన్న కంపెనీ ఐసీసీ బ్యాంక్. ఈ మధ్య చూస్తే కనుక ఐసీసీ బ్యాంక్ ఇంచుమించు 400 రూపాయల నుంచి 460 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 460 460 రూపాయల దగ్గర కట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 3వ వారంలో అప్పుడు టాప్ ఏర్పడినప్పుడు అంటే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి మనకి ఒక భారీ కార్పొరేట్ ట్యాక్స్ మెషర్స్ రావడంతో 3 రోజులు మార్కెట్ పెరిగిన విషయం మనకు తెలిసింది. అప్పుడు ఏర్పడిన టాప్ ఈ 455 460 వచ్చింది, దాన్ని రీటెస్ట్ చేస్తుంది. సో ఈ 455 460 దగ్గర వచ్చే ఈ కన్సాలిడేషన్ ఈ రియాక్షన్ అధిగమిస్తేనే ఫర్దర్ అప్డేట్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ ట్రేడర్స్ 460 లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేస్తుందా లేదా అనేది చూడాలి ఐసీఐసీ బ్యాంక్. బట్ ఓవరాల్గా ఈ 2 స్టాక్స్లోను ఐసీఐసీ బ్యాంక్ డాక్టర్ రెడ్డిస్ లో కూడా బుల్లిష్ గా కనిపిస్తుంది, ఓవరాల్గా పాజిటివ్ గా కనిపిస్తుంది. అలాగే ఈ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక 2.4% వరకు పెరిగింది బీపీసీఎల్. ఈ మధ్య బీపీసీఎల్ మనకు తెలిసిందే ఒక బాగా పాజిటివ్ న్యూస్ రావడంతో స్టేక్ సేల్ వార్తలు రావడంతో బాగా బుల్లిష్ గా పెరుగుతూ వస్తుంది. ఈ స్టాక్ 350 రూపాయల నుంచి మనం ట్రాక్ చేస్తున్నాం. 340 350 లెవెల్స్ కూడా చాలా కాలం మనం చూసాము. ఆ లెవెల్ లో ఒక సపోర్ట్ తీసుకొని స్టాక్ ఇంచుమించు 200 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 540 550 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే 3 వారాల క్రితం కూడా ఈ స్టాక్ కూడా 550 లెవెల్స్ లో ఒక రెసిస్టెన్స్ ఏర్పడింది. సో స్ట్రాంగ్ రన్ ప్రకటము ప్రస్తుతానికి ఓవర్ బాట్ పొజిషన్ కావడం రెసిస్టెన్స్ లెవెల్స్ 550 లెవెల్స్ చేరడం ఉంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయడం మంచిది, ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఆనదర్ బుల్లిష్ కౌంటర్ టైటాన్. ఈ మధ్య చూస్తే కనుక టైటాన్ హై నుంచి షార్ట్ టర్మ్ లో ఒక కరెక్షన్ రావడం మనం చూసాము. కానీ ఓవరాల్గా మనకి లాంగ్ టర్మ్ లో లాస్ట్ 1 ఇయర్ చూస్తే కనుక పాజిటివ్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ టైటాన్. ఈ మధ్య చూస్తే కనుక 1200 బిలో డిప్ అయిన తర్వాత స్ట్రాంగ్ రికవరీ వచ్చి 1340 రూపాయల వరకు రావడం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకొక 10 రూపాయల దగ్గరలోనే టైటాన్ కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 340 350 లెవెల్స్లో. సెప్టెంబర్ 3-4 వారాల్లో 1340 రూపాయల దగ్గర ఒక టాప్ ఏర్పడింది. అలాగే జూన్ 3-4 వారాల చూస్తే కనుక 1340 రూపాయల దగ్గర ఒక టాప్ ఏర్పడింది. ఇప్పుడు 3వ సారి ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది. సో 1350 బ్రేక్అవుట్ ఉందా లేదా చూడండి. 1350 బ్రేక్అవుట్ అయితే ఫ్రెష్ లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు టైటాన్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక 2% వరకు పెరిగిన స్టాక్ వల్ల 453 రూపాయల్లో క్లోజ్ అయింది సిప్లా. బోరాగా మనకి వాళ్ళు చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ లో ఉన్నట్టుండి ఒక మంచి పాజిటివ్ ట్రెండ్ రావడం అనేది మనం చూస్తున్నాము. పాజిటివ్ ట్రెండ్ తర్వాత సిప్లా కూడా 400 రూపాయల నుంచి 450 రూపాయల వరకు పెరిగింది. బట్ బోరాగా చూస్తే కనుక సిప్లా మటుకు కొంచెం బాగా వీక్నెస్ మనం చూస్తున్నాము. లాస్ట్ కపుల్ ఆఫ్ మనసు చూస్తే కనుక హై నుంచి బాగా పడి ఒక స్వల్ప రికవరీలో ఉన్నట్టు కనిపిస్తుంది సిప్లా. కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే నా ఉద్దేశము సిప్లాని అవాయిడ్ చేయొచ్చు. ఈ ఒక వీక్ ట్రెండ్ లో కొంచెం ఒక రిలీఫ్ అయింది, కొంతకాలం కన్సాలిడేషన్ అయితే అప్పుడు మళ్ళీ ఒక అప్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ వచ్చిన తర్వాత సిప్లాని కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఇప్పటివరకు మనం చూసేది టాప్ 5 గెయినర్స్ ఎన్ఎస్సీలో, వాటి ట్రెండ్, వాటి టెక్నికల్ లెవెల్స్, ప్రైస్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం చూసాము. ఇప్పుడు మనం ఒకసారి ఏ గ్రూప్లోనే టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ లూజర్ అనుకున్నట్టుగానే ఇలా చెప్పినట్టుగానే 17% వరకు పెరిగి పడింది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ చూస్తే కనుక స్టాక్ మీద నెగటివ్ కామెంట్, కంపెనీ మీద నెగటివ్ కామెంట్ రావడంతో ఈ స్టాక్లో భారీగా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఆ మధ్య రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత చూస్తే కనుక ఇన్ఫోసిస్లో కూడా ఒక రియాక్షన్ రావడం మనం చూసాము. ఈ మధ్య 850 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పడింది. ఇవాళ స్ట్రాంగ్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ వచ్చింది. సో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, రానున్న రోజుల్లో ఏ విధమైన పరిమాణాలు ఉంటాయనేది ఒకసారి మనం చూడాలి. ఎక్కడ నిలబడి ఎక్కడ కన్సాలిడేషన్ అవుతే అక్కడ కొంచెం నిలబడే అవకాశం, ఐ మీన్ అక్కడ కన్సిడర్ చేయొచ్చు బై పొజిషన్. బట్ ఓవరాల్గా ఇన్ఫోసిస్ చూస్తే ఒక స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసింది. ఓవరాల్ లాంగ్ టర్మ్ లో కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాము ఇన్ఫోసిస్ నుంచి. ఒకవేళ కనుక ఇవాళ వచ్చిన కామెంట్స్ కనుక కన్సర్న్స్ కనుక సర్దుబాటు అయిపోయి అన్ని సర్దుమలిగితే కనుక డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ బెటర్ అవుతుంది ఇన్ఫోసిస్. కాకపోతే కొంచెం సర్దుబాటు అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయడం మంచిది. టాటా మోటార్స్ ఇవాళ టాప్ లూజర్ అంత ఇవాళ 4% పడింది. ఇవాళ 131 రూపాయల క్లోజ్ అయింది.
ఓవరాల్గా ఈ మధ్యకాలంలో టాటా మోటార్స్ ఒక స్వల్ప అప్డేట్ తర్వాత 140 లెవెల్స్ నుంచి రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. దిగువన 120 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంది. ఈ స్టాక్ కూడా బాగా లాస్ట్ 1 ఇయర్గా బేరిష్లో ఉన్న స్టాక్ బేరిష్ తర్వాత ఒక రిలీఫ్ తగిన తర్వాత మళ్ళీ ఒక చిన్న రియాక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. ప్రస్తుతానికి టాటా మోటార్స్ వీక్ జోన్లో ఉంది, 120 లెవెల్స్ సపోర్ట్ కనిపిస్తుంది. టాటా మోటార్స్ అక్కడ నిలబడితే బహుశా షార్ట్ టర్మ్కి ట్రేడింగ్ స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై రిస్పెక్టెడ్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా టాటా మోటార్స్ని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే షార్ట్ టర్మ్ కోసం బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక లూజర్ ఆఫ్ ది డే చూస్తే కనుక బజాజ్ ఫిన్సో 8,000 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 3% పడింది. ఓవరాల్గా బజాజ్ ఫిన్సో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా బాగా పెరిగిన స్టాక్. ఇన్ఫ్యాక్ట్ ఈ ర్యాలీలో చూస్తే కనుక బజాజ్ ఫిన్సో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన ఒక టాప్ లీడర్ స్టాక్ ఇది బజాజ్ ఫిన్సో. ఇప్పుడు కొంచెం మార్కెట్ హైలో ఉంది, 8,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే జూన్ 3-4 వారాల్లో 8,600 దగ్గర ఒక టాప్ ఏర్పడి కరెక్షన్ రావడం చూస్తున్నాము. అక్కడ నుంచి రియాక్షన్ వస్తుంది ప్రస్తుతానికి బజాజ్ ఫిన్సో. సో కరెక్షన్ ట్రెండ్లో ఉంది, ప్రస్తుతానికి బజాజ్ ఫిన్సోని అవాయిడ్ చేయడం మంచిది. భారతీయ ఎయిర్టెల్ 400 రూపీస్ వరకు పెరిగి ఈ మధ్యకాలంలో కరెక్షన్ రావడం చూస్తున్నాము. మళ్ళీ ప్రీవియస్ హై 380 లెవెల్స్ బ్రేక్ చేసి 372 దగ్గర క్లోజ్ అయింది, 2% పైగా పెరిగి పడింది. సో భారతీయ ఎయిర్టెల్ మళ్ళీ ట్రేడింగ్ నుంచిలోకి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్ చూస్తే కనుక 380-330 లెవెల్స్ మధ్యనే ఊసలాటం మనం చూస్తున్నాము భారతీయ ఎయిర్టెల్. సో రియాక్షన్ తోటి షార్ట్ టర్మ్ వీక్నెస్ కనిపిస్తుంది, ఒకసారి 340-350 లెవెల్స్కి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది భారతీయ ఎయిర్టెల్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 3% వరకు పెరిగిపడిన స్టాక్ 1,065 రూపాయలు క్లోజ్ అయింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో సైడ్వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్, బట్ ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ కంపెనీ, తక్కువ ఈక్విటీ, ఆల్మోస్ట్ 0 డెట్ ఉన్న కంపెనీ, బట్ సైడ్వేస్ రేంజ్లో ఉన్న స్టాక్. ప్రస్తుతానికి 1,000 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, అక్కడేమో కొంచెం నిలబడుతుందేమో చూడాలి హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇది ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 లూజర్స్. ఇప్పుడు నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము, ఇవాళ టాప్ గెయినర్స్ ఏమి ఉన్నాయనేది మార్కెట్లో ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఒక పెన్నీ స్టాక్ ఇవాళ రిలయన్స్ పవర్ 2.78 రూపాయలు క్లోజ్ అయింది, 19% పెరిగింది. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు పడతాయి అనేది విషయం మనకి చెప్పలేము. ఇది బియాండ్ అనాలిసిస్, అక్కడక్కడ ట్రేడింగ్ యాక్టివిటీతో లేదా సమ్ న్యూస్ సంబంధించిన మార్గదర్శనాలతో కొంచెం ఎటువంటి స్టాక్స్ పెరుగుతుంది. షిప్పింగ్ కార్పొరేషన్ వల్ల 13% పెరిగింది, 53 రూపాయలు క్లోజ్ అయింది. ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న ఒక వీక్ సెక్టర్ కూడా. సో ప్రస్తుతంగా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ చూస్తే కనుక సెంచురీ టెక్స్టైల్స్ వల్ల 12% పైగా పెరిగింది సెంచురీ టెక్స్టైల్స్. సెంచురీ టెక్స్టైల్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఇది ఒక స్ట్రాంగ్ కంపెనీయే, కాకపోతే ఈ మధ్యకాలంలో హై నుంచి కూడా బాగా రియాక్ట్ అయింది. ప్రస్తుతానికి ఒక చిన్న రికవరీ మోడ్ ఉంది, ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు సెంచురీ టెక్స్టైల్స్. లాస్ట్ 1 ఇయర్ చూస్తే కనుక ఒక సైడ్వేస్ రేంజ్లో ఉన్న స్టాక్, కొంచెం వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్ సెంచురీ టెక్స్టైల్స్ అవాయిడ్ చేయొచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా ఇవాళ 12% పెరిగింది, ఇవాళ 113 రూపాయల దగ్గర క్లోజ్ అయింది గ్రాన్యూల్స్ ఇండియా. గ్రాన్యూల్స్ ఇండియా ఒకసారి చూస్తే కనుక ఈ ఫార్మా స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, 90 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పెరిగింది. బట్ 120 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది గ్రాన్యూల్స్ ఇండియా. సో ఈ వీక్ సెక్టోరల్ మార్కెట్లో కూడా సెక్టోరల్ వీక్నెస్లో కూడా ఈ స్టాక్ పెరగడం చూస్తున్నాము. కానీ 120 దగ్గర మొన్న ఏప్రిల్లో మేలో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడింది కాబట్టి ఆ షార్ట్ టర్మ్ టార్గెట్స్ లెవెల్స్కి వచ్చాయి కాబట్టి 120 లెవెల్స్లో కొంచెం కన్సాలిడేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది గ్రాన్యూల్స్ ఇండియా. సో ఫ్రెష్ బయింగ్ హైయర్ లెవెల్లో కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్లో బయింగ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్ ఒక హెచ్జీ. ఒకప్పుడు తెలిసిందే మనకి హెచ్జీ పూర్వం సైకిల్లో బుల్లిష్ మార్కెట్లో బాగా అవుట్ పర్ఫార్మ్ చేసింది, మంచి వాల్యుయేషన్స్ వచ్చిన స్టాక్. కానీ ఈ సెక్టార్కి అది ప్రోడక్ట్కి అంత ఫ్యాన్సీ లేకపోవడంతో బాగా వీక్గా ఉన్న స్టాక్. వాల్యుయేషన్స్ చూస్తే కనుక హెచ్జీ గ్రాఫైట్ లాంటి స్టాక్స్కి బాగా అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ పెద్ద పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. సో ఇవాళ హెచ్జీ చూస్తే కనుక ఒక స్వల్ప రికవరీ ఉంది, బట్ ప్రైస్ చూసినప్పటికీ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. హై నుంచి చూసిన
లాస్ట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ బాగా కన్సాలిడేషన్ అవుతూ కొంచెం డబుల్ బాటమ్ ప్యాటర్న్ నుంచి టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం అప్ సైడ్స్ కో పోనట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ పాజిటివ్ గా వెళ్ళే అవకాశాలు రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హెచ్ఈ ఒకవేళ ఎవరైనా తీసుకుంటే ఒక చిన్న డిప్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అవంతి ఫీజ్ ఇది కూడా ఒక డీసెంట్ కంపెనీ, వాళ్ళ 10% పెరిగింది. అవంతి ఫీజ్ 450 రూపాయలలో క్లోజ్ అయింది. అవంతి ఫీజ్ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా ఇంతకు ర్యాలీలో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన సంగతి మనకు తెలిసింది. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక 300 నుంచి 470 రూపాయల వరకు పెరిగింది. ఈ 2-3 వారాల్లో కూడా బాగా విపరీతంగా పెరిగిన స్టాక్ మోర్ దాన్ 20% పెరిగి ప్రస్తుతానికి 470 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బోర్ పార్ట్ పొజిషన్లో ఉంది, హైలో ఉంది, పీక్లో ఉంది. అవంతి ఫీజ్ ఫ్రెష్ బైయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ 5 గెయిన్స్ కూడా చూద్దాం. వెల్స్పన్ ఇండియా 57 రూపాయల క్లోజ్ అయింది, 10% పెరిగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్ స్టాక్ ఇది 24 రూపాయల క్లోజ్ అయింది, 9.4% పైగా పెరిగింది. లాస్ ల్యాబ్స్ 345 రూపాయల క్లోజ్ అయింది, 9.5% పెరిగింది. రెడింగ్టన్ ఇండియా వక్రంజి రెడింగ్టన్ గుడ్ స్టాక్ ఇది మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. వక్రంజి వీక్ స్టాక్ ఈ రెండు కూడా 8% పైగా పెరిగింది. పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ స్ట్రాంగ్ కంపెనీ, కేఆర్బిఎల్ ఇది కూడా స్ట్రాంగ్ కంపెనీ, ఈ రెండు కూడా 7.5% పైగా పెరిగింది. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ మధ్య కొంచెం నెగిటివ్ వార్త వింటున్నాము, ఇవాళ కొంచెం ఒక రికవర్ అయింది, రీబౌండ్ అయింది. బట్ ఓవరాల్గా డీసెంట్ స్టాక్ అయినప్పటికీ, డీసెంట్ కంపెనీ అయినప్పటికీ ఈ మధ్య కొంచెం వీక్గా మూడటం చూస్తున్నాం. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, దిల్లీ బిల్కాన్, ఏజీస్ లాజిస్టిక్స్, జూబ్లిన్ లైఫ్ సైన్సెస్, నిపాన్ లైఫ్, బ్లిస్ జీవీఎస్, ఎంఎండ్ ఫైనాన్షియల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, TV8 బ్రాడ్కాస్ట్, గ్రాఫైట్ ఇండియా, స్టెరలైట్ టెక్నాలజీస్, పిసి జ్యువెలర్స్, అదాని ట్రాన్స్మిషన్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఇవన్నీ పర్సెంట్ పెరిగిన స్టాక్స్. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా చూద్దాం. ఇవాళ ఇవాళ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇవాళ మార్కెట్లో ఇన్ఫోసిస్, తర్వాత మనకి డిష్ టీవీ వీక్గా ఉన్న స్టాక్ ఇవాళ 14.5 రూపాయల క్లోజ్ అయింది, 12% పైకి పడింది. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ స్ట్రాంగ్ కంపెనీ, ఇవాళ 10% పడింది. కన్సూమర్ ఇండియా బుల్స్ హౌసింగ్, అంబుజా సిమెంట్స్, థామస్ కుక్, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఓబ్రా రియాలిటీ, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, హ్యాత్వే కేబుల్, దివాన్ హౌసింగ్, కాఫీ ఎంటర్ప్రైజెస్, భారత్ హెవీ ఎలక్ట్రికల్, ఆల్ ఇండియా, ఇవన్నీ కూడా యావరేజ్ 4.5% వరకు పడిన స్టాక్. సో ఇది మార్కెట్లో ఉన్న ట్రేడింగ్ మూమెంట్. షార్ట్గా చెప్పాలంటే మార్కెట్ బాగా ఒక 2 హై లెవెల్ కరెక్షన్ ట్రెండ్కి గురైంది, నార్మల్ హెల్తీ కరెక్షన్ ఉంది. మార్కెట్ స్లైట్లీ షార్ట్ టర్మ్లో డౌన్ సైడ్ లేదంటే కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మటుకు కొంచెం మార్కెట్ సపోర్ట్ తీసుకో, ఎక్కడ తీసుకుంటే చూడాలి, 11,500 దగ్గర తీసుకుంటుందా, లేదంటే రేపు ఏమైనా 11,600 సపోర్ట్ తీసుకుంటుందా చూడాలి. కొంచెం 2-3 స్టెబిలైజ్ అయిన తర్వాత ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చు. కొంచెం బాగుంది స్టాక్స్ చూస్తే ఇక్కడ కోటక్ బ్యాంక్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది, అలాగే జూబ్లిన్ ఫుడ్ వర్క్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. సో వీటిలో లాంగ్ పొజిషన్, స్టాప్ పొజిషన్, స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు, వాటిలో కింద స్టాప్ లాస్ పెట్టచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు రిపోర్ట్. సూర్య ఇంటర్నేషనల్ ప్రెజెంట్స్ టీవీ 5.